లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్షుక్ నగర్ పారామెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం బిఎస్సి నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నటువంటి పగిడిపల్లి కారుణ్య మృతిపై అనేక కోణాలు వెంటాడుతున్నాయి. ఆమె మృతిపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ నిగ్గు తేల్చేందుకు ప్రస్తుతం వాస్తవాలను బయట ప్రపంచానికి చూపేందుకు ప్రస్తుతం ఆర్టీవీ బృందం భద్రాచలం చేరుకుంది. మొదటి నుంచి ఏం జరిగిందనే అంశంపై ఈ వార్తా కథనంపై అటు ఆర్టీవీ కూడా సంచలనమైనటువంటి వార్తా కథనాలు ప్రసారం చేసింది. అసలు కారుణ్య ఏ పరిస్థితులను ఎదుర్కొంటుంది, గతంలో ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనే అంశంపై ఆర్టీవీ వరుస కథనాలు అయితే ప్రసారం చేసింది. ప్రస్తుతం నేను భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాను. ప్రస్తుతం నిన్న అంటే సరిగ్గా మొన్న రాత్రి అర్ధరాత్రి పగిడిపల్లి కారుణ్య ఇదే బాత్రూమ్ కని వచ్చింది. ఈ బాత్రూమ్ నుంచి నేరుగా ఆమె బిల్డింగ్ వరకు వెళ్ళింది. ఆ హాస్టల్ వసతి గృహం నుంచి వచ్చిందా, కళాశాల కాలేజ్ రూమ్ నుంచి వచ్చిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆమె సహచర విద్యార్థినులు ఎవరు కూడా కళాశాలలో అందుబాటులో లేరు. ఇప్పటి వరకు ఆ కారుణ్యకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, దళిత విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనను కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నేను కళాశాల ప్రాంగణంలో ఉన్నాను. అయితే కారుణ్య ఈ విధంగా ఇటు నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ సీసీ ఫుటేజ్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా ఈ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ దృశ్యాలన్నింటినీ కూడా మొత్తం సీసీ ఫుటేజ్ల ఆధారంగానే ప్రస్తుతం కేసు దర్యాప్తును కూడా కొనసాగించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవే ప్రామాణికంగా కూడా భావించాల్సి ఉంటుంది. ఈ రూమ్లో తనతో పాటు కొంతమంది సహచర విద్యార్థులు ఉన్నారు. ఇది చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్ చూసిన మనకి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ నుంచి నేరుగా బాత్రూమ్కి వెళ్ళింది, బాత్రూమ్ నుంచి మళ్ళీ మెట్ల మార్గం గుండా ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో మీకు ప్రతిదీ క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 3:41 ముందు కళాశాల చెప్తున్నటువంటి వాదన అమ్మాయి బాత్రూంలో పడింది, తద్వారా అమ్మాయికి తల భాగంలో గాయాలయ్యాయి, తీవ్రస్థాయిలో రక్తస్రావం అయింది అనేది ప్రధానంగా కళాశాల యజమాని చెప్తున్నటువంటి వాదన. మీకు అసలు విషయం చూపిస్తున్నాను. నేరుగా అమ్మాయి పడింది ఇక్కడ 4 ప్రాంతంలో. అమ్మాయి కారుణ్య ఇక్కడ దాదాపు తీవ్ర రక్తస్రావంతో అమ్మాయి ఇక్కడ పడిపోయిన పరిస్థితి కనిపించింది. నిన్న సరిగ్గా ఉదయం తెల్లవారుజామున 4 ఇక్కడ పడిపోవడంతో, తీవ్ర రక్తస్రావం కావడంతో పడి ఉన్నటువంటి యువతి కారుణ్యను విద్యార్థినిని తన సహచర విద్యార్థులు కొంతమంది చూశారు, గమనించారు. వెంటనే ఈ కళాశాలకు సంబంధించినటువంటి వాహనంలో అమ్మాయిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు భద్రాచలం ప్రభుత్వం. ఈ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ తీవ్ర స్థాయిలో రక్తం ఉంది. నిన్న భారీ వర్షం కారణంగా ఆ రక్త మరకలన్నీ కూడా కొట్టుకుపోయాయి అని చెప్పేది స్థానికులు చెప్తున్నారు. సో అమ్మాయి సరిగ్గా ఈ ప్రాంతంలో పడి ఉంది. సో ఇది హత్య ఆత్మహత్య అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ యువతి విద్యార్థి కారుణ్య తల్లి మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, ఆమె కంటి భాగంలో ఎవరో గుద్దినట్లుగా చాలా బలమైనటువంటి గాయాలు ఉన్నాయి. అదేవిధంగా దాదాపు శరీరంలో 35 తీవ్రమైనటువంటి గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడం నేను చూశాను. తను మరణించి ఉన్నప్పటికీ వెంటిలేటర్పై ఉంచి తను బ్రతికున్నట్లుగా భద్రాచలం ఆసుపత్రి వర్గాలు మమ్మల్ని ఒక మాయలో పడేశాయంటూ కూడా ఆమె తల్లి చెప్పడం జరిగింది. సో 3:41 బాత్రూమ్ నుంచి నేరుగా వచ్చినటువంటి కారుణ్య సరిగ్గా ఈ మెట్ల మార్గం గుండా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది. ఇది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలు. ఈ సీసీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సో మనం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా మనం కూడా పై మెట్ల భాగంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, పై ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇదే మెట్లను ఎక్కుకుంటూ నేరుగా కారుణ్య ఫస్ట్ ఫ్లోర్కి అయితే చేరుకుంది. తను చదువుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుందని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా చెప్తున్నారు. పదో తరగతిలో కూడా ఆమెకి 10/10 మార్క్స్ పర్సెంటేజ్ వచ్చాయని కూడా, మంచి ఉత్తీర్ణత సాధించిందని కూడా అటు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో కారుణ్య 3:41 బాత్రూమ్ నుంచి బయలుదేరినటువంటి కారుణ్య ఫస్ట్ ఫ్లోర్కి అయితే చేరుకుంది. సో చేరుకున్న తర్వాత నేరుగా ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంది, లెఫ్ట్ టర్న్ తర్వాత మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంది. అక్కడ నుంచి ఒక గదిలోకి కారుణ్య వెళ్ళింది. సో ఆ గదిలో ఉన్నారా, ఏదైనా జరిగిందా, ఆ సమయంలో ఏం జరిగింది అనేది మాత్రం మిస్టరీగా మారింది. ఆ అంశాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా ఛేదించాల్సి ఉంది. కానీ అటు బాధితురాలు కారుణ్య తల్లి వైపు నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఫిర్యాదు రాకపోవడంతో ఈ అంశం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ మృతి ఒక పెద్ద మిస్టరీగా మారింది. ప్రస్తుతం ఈ గదిలోకి వచ్చింది బిఎస్సి సెకండ్ ఇయర్ ఈ గది. ఈ గదిలోకి కారుణ్య ఎంటర్ అయింది. ఇది అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఈ గదిలోకి వెళ్ళిన దృశ్యాలు రికార్డ్ అయ్యి 3:41 బాత్రూమ్ నుంచి బయలుదేరినటువంటి కారుణ్య నేరుగా ఫస్ట్ ఫ్లోర్కు వచ్చింది. సో బిఎస్సి సెకండ్ ఇయర్ రూమ్లోకి వెళ్ళింది.
ఆ తర్వాత బయటకు వచ్చింది. కళాశాల యాజమాన్యంలో కొంతమంది అంటే ఊహాజనితమైంది కావచ్చు ఈ అంశం నేను చెప్పేది, కానీ ఇక్కడ నుంచి కొంత స్లిప్ అయి పడిపోయిందన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో ఇది కొద్ది భాగం మాత్రమే ఉంది, కానీ ఇక్కడ నుంచి స్లిప్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎవరైనా తోసివేస్తే మాత్రం ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, కానీ సరిగ్గా ఇక్కడ నుంచి నేనున్న ప్రాంతం నుంచి సరిగ్గా నేరుగా అమ్మాయి బాడీ మాత్రం అక్కడ గుర్తించారు నిన్న తెల్లవారుజామున 4 గంటలకి సహచర విద్యార్థినులు. సో ఇది హత్య. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎవరైనా లోపల రూమ్లో అప్పటికే ఉన్నారా ఆగంతకులు, వాళ్ళు ఏమైనా దాడి చేశారా, లేదా అమ్మాయి కాలు జారి పడిపోయిందా, లేదా ఎవరైనా తోసేశారా, ఇలాంటి అనేక అనుమానాలు కారుణ్య మృతిపై తెర మీదకి వస్తున్నాయి. సో ఈ అనుమానాలన్నీ నివృత్తి చేసే బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ పోలీసుదే, ప్రధానంగా భద్రాచలం పోలీసుదే. సో పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ ఘటనపై ఎలాంటి విచారణ కొనసాగిస్తున్నారంటే మాత్రం ప్రస్తుతం వరకు ఎటువంటి విచారణ కొనసాగట్లేదు. కారణం కేవలం మృతికి సంబంధించినటువంటి అంటే మృతురాలి యొక్క కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ వాళ్ళతో రక్త సంబంధీకులు కానీ ఎవరు కూడా ఫిర్యాదు ఇవ్వడం మూలకం కారణంగానే తాము విచారణ ముందుకు సాగించలేకపోతున్నామనేది ప్రధానంగా అటు చెప్తున్నటువంటి అందరూ చెప్తున్నట్టు పోలీసులు చెప్తున్నటువంటి వాదన. సో 3:41 బాత్రూమ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కు వచ్చినటువంటి కారణ్య సరిగ్గా ఆ ప్రాంతంలో పడిపోయింది. సరిగ్గా 4 గంటలకు సహచర విద్యార్థులను ఆమెను గుర్తించారు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయినటువంటి కారుణ్యను గుర్తించారు. వెనువెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని గుర్తించినటువంటి వైద్య బృందం ఆమెకి ఐసీయూలో చికిత్స అందించారు. నిన్న రాత్రి 8:40 చికిత్స పొందుతూ కారుణ్య తుదిశ్వాస విడిచింది. చాలా నిరుపేద కుటుంబం, వైరా నియోజకవర్గం కొనిజర్ల మండలం సిద్దిక్ నగర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాస్తవ్యులుగా తెలుస్తోంది కారుణ్య. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా నిరుపేదలు. తల్లిదండ్రుల మధ్య కూడా కొన్ని తగాదాలు ఉన్న నేపథ్యంలో వారు ఇరువురు కూడా విడివిడిగా నివసిస్తున్నారు. అయితే ఇంకా కొన్ని కారణాలు కూడా వెల్లడవుతున్నాయి. కళాశాలలో ఫీజు వేధింపులు భరించలేక కూడా కారుణ్య ఆత్మహత్యకు పాల్పడిందని ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఈ అన్ని వాదనలు పెట్టాలంటే ఖచ్చితంగా ఏం జరిగిందనే విషయం మాత్రం ప్రజలకు తెలియాల్సి ఉంది, బయటి సమాజానికి తెలియాల్సి ఉంది. కానీ పోలీసుల వద్ద మాత్రం చాలా స్పష్టంగా ఆత్మహత్య యత్నం చేసిందన్న ఒక వాదన వినిపిస్తుంది పోలీసుల వైపు నుంచి మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ ప్రకారం. ఎందుకంటే ఇప్పటివరకు పోలీసులు దీన్ని అధికారికంగా గుర్తించారు, ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి కానీ కారుణ్య కుటుంబ సభ్యుల నుంచి కానీ కంప్లైంట్ ఎక్కడ రాలేదు. సో పోలీసుల వద్ద అయితే ఒక సూసైడ్ నోట్ ఉందనేది మనకి పక్కా విశ్వసనీయంగా వస్తున్నటువంటి సమాచారం. కానీ పోలీసులు ఎవరైతే మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇస్తే ఆ సూసైడ్ నోట్ బహిర్గతం చేస్తామని చెప్తున్నారు. దాదాపు 7 పేజీల లేఖతో స్వయంగా కారుణ్య రాసినటువంటి సూసైడ్ నోట్ అది. సో ఆ సూసైడ్ నోట్లో కారుణ్య ఏం రాసింది, ఏం పేర్కొంది, తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఒత్తిడి ఎదుర్కొందా, లేదంటే బయట వ్యక్తుల నుంచి ఏమైనా ఒత్తిడి ఎదుర్కొందా, లేదంటే కళాశాల యాజమాన్యం వేధింపులకు గురి చేసిందా, ఫీజు చెల్లించాలంటూ, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం కేవలం కారుణ్య స్వయంగా రాసినటువంటి 7 పేజీల సూసైడ్ నోట్ మాత్రమే. ప్రస్తుతం ఆ సూసైడ్ నోట్ మాత్రం ఎవరి దగ్గర ఉందనేది మిస్టరీగా మారింది. కారుణ్య డెత్ మిస్టరీ ఎంత మిస్టరీగా ఉందో, ప్రస్తుతం ఆ సూసైడ్ నోట్లో ఏ అంశాలు కారుణ్య పేర్కొని ఉంటుంది అనేది అంశం కూడా అంతే మిస్టరీగా మారింది. ఏదేమైనా పోలీసులు మాత్రమే ఈ అంశంపై స్వయంగా దర్యాప్తు చేస్తే చాలా సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 7 పేజీల సూసైడ్ నోట్స్ రాసే అంత బాధ వ్యధ కారుణ్యకు ఏమై ఉంటుంది, ఇలాంటి అంశాలు మాత్రం పోలీసులే నెగ్గు తేల్చాల్సి ఉంది. ఇది వీడియో స్టాండ్ అవుతూ రిపోర్టర్ ఉదయ టీవీ భద్రాచలం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.